श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। అందరికీ నమస్కారం. ఈరోజు మనము 29/11/2018 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వ్యవహార విజయము, వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి, నూతన వాహన సౌఖ్యము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధనలాభాలు, పెట్టుబడి పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందవచ్చును, నూతన బహుమానాలు అందుకోవడము, ప్రేసీ ప్రియుల మధ్య అనుకూలతలు, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమమైనటువంటి విద్యా అభివృద్ధి, ఆర్థిక వెసులుబాటు బలంగా ఉండడం వల్ల అనేక రకాల వస్తు వాహనాదులు, స్థలాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఆత్మీయులకి మంచి బహుమానాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు అనేక రకాల ఉపయుక్తమైనటువంటి పనులలో పాలు పంచుకుంటారు, ధర్మ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే అవకాశం, షష్టిపూర్తి లాంటి మహోత్సవాలు లేదా యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడము లేదా వివాహాది నిశ్చయతాంబూలాదుల్లో పాలు పంచుకునే అవకాశము, అందరి మన్ననలు పొందేటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. శక్తికి మించినటువంటి బాధ్యతను తలకెత్తుకుంటారు, తప్పకుండా దాన్ని పరిపూర్తి చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారికి కూడా అనుకూలవంతమైన ధనయోగాలు, వివాదాస్పద అంశాలను కూడా తుడిచిపెట్టుకుపోతాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా చక్కగా వెసులుబాటుగా ఉంటాయి. తప్పకుండా మీకు గ్రీన్ కార్డు కానీ పిఆర్ కానీ పొందుకునేటువంటి అవకాశం, ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఈ రోజంతా కూడా ఉల్లాసవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సోదరులచే వివాదాలు, అనుకోని విధంగా చిన్న చిన్న ప్రయాణాలు, ప్రయాణంలో ఆటంకాలు, విద్యా సంబంధ విషయాల్లో కాస్త ఒడిదుడుకులు అయ్యేటువంటి అవకాశము, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుతారు. అటువంటి ప్రయత్నాన్ని విద్యార్థులు తప్పకుండా చేయాలి. వ్యాపారస్తులకి నష్ట సూచన ఎక్కువ కనబడుతోంది. ఆర్థికంగా ముఖ్యంగా స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడము, పనికి మాలిన వస్తువులను కొనుగోలు చేయకపోవడము, సెకండ్ హ్యాండ్ వాహనాలని కొనుగోలు చేయకపోవడము లాంటివి మీకు ఉపయుక్తంగా చెప్పబడుతోంది. దానివల్ల తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండండి. వైద్యుని సేవ తప్పకపోవచ్చును. గొంతు సంబంధమైన, ఎడమ కంటికి, ఎడమ తొడ సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త అనారోగ్య సూచన ఎక్కువగా చెప్పబడుతోంది. ఎవరైనా పెద్దవారు పిరాలిసిస్ స్ట్రోక్లో ఇంతకుముందు వచ్చి ఉండేటైతే అటువంటి వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడమే మంచిది. పిల్లలతో లేదా సన్నిహితులతో అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయండి. మీ ఆరోగ్య విషయంలో పూర్తి శ్రద్ధలు తీసుకునే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెబుతోంది. అనుకోని విధంగా వ్యవహార నష్టాలు, చికాకులు, కోపము, ధన నష్టము, వ్యవహార భంగము, రాజకీయ నాయకులకి అవమానాలు, పూర్తి స్థాయిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. వివాహాది శుభకర చర్చలు కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మితిమీరిన ఖర్చును నియంత్రించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వివాద అంశాలకు దూరంగా ఉండండి. సన్నిహితులతో, బంధువులతో, మిత్రులతో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేయండి, లేదా మౌనంగా ఉండండి. చిరుమందహాసంతో అందరినీ పలకరించే ప్రయత్నం మాత్రం చేయండి. ఇతరత్ర విషయాల్లోకి వెళ్ళకపోవడం ఉత్తమంగా చెబుతోంది. ఎవరికి కూడా పనికి మాలిన సలహాలు కానీ లేదా పనికొచ్చే సలహాలు కూడా ఇవ్వకపోవడం మంచిది. నిందారోపణ గురి అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా ధన నష్టము, వ్యవహార భంగము, చికాకులు, కోపము, మానసిక వేదన, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మీకు కాస్త ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కాబట్టి అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. ఈ రాశివారు బుధుడు, గురుడు, కేతు గ్రహాల యొక్క అష్టోత్తరణ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఎవరికైనా పుస్తకాన్ని దానంగా ఇవ్వండి. ఎవరికైనా బూడిద గుమ్మడికాయ కానీ పండు గుమ్మడికాయ కానీ దానంగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:59 నుంచి 8:48 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి, రావలసిన ధనం వసూలు చేసుకోవడము,
చాలా గంభీరంగా ఉండడం, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, రాజకీయ రంగంలో అనూక్షమైనటువంటి సుపరిణామాలు, ఉన్నత పదవి లభించే అవకాశము, ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లోని వారికి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగంలో మార్పులు, ఆన్ సైట్లో విదేశానుయోగ్యత, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడము, విదేశాల్లో ఉన్న వారికి స్థిర నివాసము, స్థిర ఉద్యోగము, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోటికి ఉద్యోగం లభించే అవకాశాలు, స్వదేశంలో కూడా బ్యాంకింగ్ రంగ సంస్థలు భార్యాభర్తలకి ఇద్దరికి ఉద్యోగం ఒకే చోటికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఎక్కువ నింపుకుంటారు. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధనలాభం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణంలో కూడా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. బహుమానాలు కూడా అందుకునేటువంటి అవకాశము. గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. సోదర సోదరి వర్గాల నుంచి ఏదైనా శుభవార్తలు లేదా శుభ కార్యక్రమ ఆహ్వాన పత్రాలు అందుకునేటువంటి అవకాశము, లేదా విదేశాలకు మిమ్మల్ని రమ్మని ఆహ్వానించేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజు మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. విద్యాభివృద్ధి, ధనలాభము, వ్యవహార విజయము, ఉద్యోగ ప్రాప్తి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ధనము సంపాదించుకోవడము, నూతన వ్యాపారానికి నాంది పలకడము, దేశ విదేశాలకి మీ వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు లాంటివి అనేకము శుభ పరిణామాలుగా చెప్పబడుతుంది. ఈరోజు అనేక రకాల ఆర్థిక విద్యా సంబంధ విషయాలు అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు చాలా ఉత్సాహవంతంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాదులు పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజు మీకు అత్యంత ఆనందకరమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనాలోచిత నిర్ణయాలు, అవివేకము, కోపము, సహనం లేకపోవడము, చికాకు లాంటివి ఎక్కువగా చెప్పబడుతుంది. అనారోగ్య సూచన ఎడమ పాదంలోనూ, ఎడమ పిక్కలలో, ఎడమ తొడ కండరాలలో ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. జంతువుల వల్ల కూడా ఎడమ కాలుకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. లేదా వాహనం వల్ల కూడా ఎడమ కాలుకు మాత్రమే ఎక్కువగా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. తొందరపాటుతనాన్ని నివారించుకోవడం మంచిది. విద్యలో రాస్తున్న పరీక్షల్లో మితిమీరిన ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగిస్తోంది. కాస్త శ్రద్ధ, ఏకాగ్రత, సమయపాలన పాటించడం వల్ల మాత్రమే ఆ యొక్క పరీక్షలు రాసేటువంటి విషయంలో అనుకూలత, ఉత్తమ ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. దేశ విదేశానికి వెళ్లే నిమిత్తమై రాస్తున్నటువంటి జిఆర్ఈ, ఐఈఎల్టీఎస్ లాంటి పరీక్షల్లో కూడా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తొందరపడతనము, నేను ఈజీగా దాటేస్తాను అన్నటువంటి ఆ భావన మీకు ఉన్న స్థితిలో నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఉన్నది కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. కాస్త నిదానంగా మీరు ఉండడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితిని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరికి కూడా ధనాన్ని కానీ, వస్తువులు కానీ, వాహనాన్ని కానీ బదులుగా ఇవ్వకండి. తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం లేదు. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. విదేశీయాన ప్రయాణం కూడా మంచిది కాదు. తప్పనిసరి విదేశీ ప్రయాణం ఉన్నట్టయితే ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయం పాకము, తోటకూర, గోంగూర లాంటిది దానంగా ఇవ్వండి. అలాగే ప్రయాణ సమయంలో హనుమత్ చాలీసా పారాయణం చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన ప్రయాణ సౌఖ్యత ఏర్పడవచ్చును. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అలాగే ధనం విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. ప్రతి విషయం గురించి అధికంగా ఆలోచించండి. రాజకీయ నాయకులకి అవమానాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా ముఖ్యంగా నష్టపోయేటువంటి ప్రమాదాలు ఎక్కువ కనబడుతున్నాయి. అటువంటి విషయాలకి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. వీరు తప్పనిసరిగా శుక్రుడు, శని, బుధ గ్రహాల యొక్క అష్టోత్తరణ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి మధ్యాహ్నం 1:02 నుంచి 2:47 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. తీవ్ర అవమానము, ధన వ్యయము, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేయడము, భార్యాభర్తల మధ్య చికాకులు, పిల్లల విషయంలో ఊహించిన దుష్పరిణామాలు, ఏదో ఒక రకమైనటువంటి ఉద్వేగానికి లోనవ్వడము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు. ప్రయాణాన్ని ఖచ్చితంగా వాయిదా వేసుకోవడమే ఉత్తమంగా చెప్పబడుతోంది. అనుకోని విధంగా ప్రయాణంలో ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని విధంగా ఆస్తి నష్టము, వ్యవహార భంగము, కోర్టు వివాదాలు, విద్యార్థులకి విద్యా నష్టము, ఇతరులపై ఆధారపడి రాసేటువంటి పరీక్షల్లో అనుత్తీర్ణులవ్వడము, విదేశాల్లో కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయాణాలు, విద్యా సంబంధ విషయాలు తీవ్ర నష్టము, వ్యాపారస్తులకి అనూహ్యమైనటువంటి అశుభ పరిణామాలు, అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వస్త్ర వ్యాపారస్తులకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మోటారు వాహనాలు అనగా బైక్స్ కానీ కార్లు కానీ అమ్మకము కొనుగోలు చేసేటువంటి సంస్థల్లో తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాన్ని అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతోంది. పనికి మాలిన వ్యక్తులతో స్నేహ సంబంధాలు మంచిది కాదు.
అనుకోని విధంగా ఇబ్బందులు, మీకు అవమానం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, మౌనంగా ఉండండి, దైవనామస్మరణ చేయండి. తప్పనిసరిగా మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరనామ పారాయణ, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరనామ పారాయణ, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని చదవండి. తప్పనిసరిగా ఈ యొక్క గ్రహస్థితి బారిన వారు శుక్రుడు, రాహు, బుధ గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ కూడా చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 5:49 నుంచి 7:13 మధ్యకాలంలోనూ, తిరిగి 10:07 నుంచి 10:49 మధ్యకాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యార్థులకి ఉత్సాహవంతమైన శుభస్థితి, అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు ఏవైనా పరీక్షలు ఉన్నట్టయితే అటువంటి వాటిలో తప్పకుండా అనుకూలవంతమైన శుభపరిణామాలు పొందుతారు. తప్పనిసరిగా విద్యలో ఉన్నతోన్నత స్థితి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. గొప్ప వ్యక్తుల యొక్క సహకారం ఉంటుంది. నూతన వ్యాపారానికి నాంది పలుకుతారు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. దాదాపుగా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా స్థిర నివాసము, స్థిర ఉద్యోగము, స్థిరమైనటువంటి ఆర్థిక లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ఈరోజు మీరు అత్యంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధిక ధర లాభాలు, పిల్లల విషయంలో మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు చాలా అద్భుతమైనటువంటి సుఫలితాలు ఇస్తాయి. మీ పిల్లల విషయంలో ఉన్నటువంటి ప్రశంసలు కూడా మీ ఆనందానికి కారణమయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. మీ పిల్లల భవిష్యత్తుకు చాలా అద్భుతమైనటువంటి దారి ఏర్పరచుకునేటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. వివాహాది నిశ్చితాంబులాది కూడా జరిపే అవకాశాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, ధనలాభము, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో ఊహించే విధంగా ధన ప్రాప్తి, రుణ సౌకర్యాన్ని పొందడము, రుణ పీడ పరిహారము, రావలసిన ధనము చేతికందడము లాంటివి మీకు అనుకూలవంత ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, ప్రమోషన్ కానీ బదిలీలు కానీ పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. అన్ని రకాల శుభ వర్తమానాలు ఈ రోజు అందుకునేటువంటి ఆనందకర రోజుగా చెప్పబడుతుంది. వీరికి ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పెద్దవారి యొక్క అనుగ్రహం, వివాహాది నిశ్చే తాంబులాలు శుభత్వం, ప్రేయసి ప్రియులు ఒకటవడము, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, శుభ సంతాన వార్త, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పర్మనెంట్ అవ్వడము, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఊహించిన విధంగా ఆన్ సైట్లో విదేశాన యోగ్యత, విదేశాల్లో ఉన్న వారికి అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు, స్థిరమైనటువంటి ఉద్యోగము, స్థిరమైనటువంటి నివాస ప్రాప్తి ఏర్పడుతుంది, గ్రీన్ కార్డు పిఆర్ అందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. విద్యార్థులకి ఊహించని విధంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సోదరులతో కానీ ఆత్మీయులతో కానీ విందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థితిని ఏర్పరచుకుంటారు. రాజకీయ రంగంలో కూడా ఉన్నత స్థితి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, రావలసిన ధనము చేతికందుతుంది, ఇవ్వాల్సిన రుణాలను కూడా తీర్చేసుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా చెప్పబడుతుంది. సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి మీకు ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. చాలా ఉత్సాహవంతమైనటువంటి శుభస్థితి, వివాహాది నిశ్చితాంబులాదుల చర్చలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు, దాదాపుగా బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొల్పుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వారికి రోజు అత్యంత ఆనందకరమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభ పరిణామాలు అధికము, ధనలాభము, వ్యవహార విజయము, చిత్ర నిర్మాణము, రాజకీయ రంగ ప్రవేశము, స్పెక్యులేషన్లు, షేర్ మార్కెట్లో అధిక ధనలాభాలు, చేతి నిండా ధనం ఉండడము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, సాహసోపేతవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడము, అనేక రకాల ధన ఆగమము, ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము, విదేశయాన ప్రయాణాలు, విదేశాల్లో ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, స్థిర నివాస ప్రయత్నంలో సఫలీకృతులు, తప్పకుండా వీసా సంబంధ సమస్య తొలగిపోతాయి, అనేక రకాల పోటీ పరీక్షల్లో ఉన్నతోన్నత స్థాయి విజయాన్ని సాధించుకునే అవకాశము, మీ మాట పలుకుబడి పదింతలుగా పెరిగేటువంటి అవకాశాలు, భగవంతుని యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు, యజ్ఞయాగాది క్రతువులు నిర్వహిస్తారు, ఉత్తమమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి, అనేక రకాల శుభస్థితులు పొందే అవకాశము, విద్యాలాభము, వ్యవహారం, విదేశీయానము, ఉత్తమ వ్యక్తులకు పరిచయం, వ్యాపార విస్తరణ, ప్రభుత్వ ప్రవేశాలు పనిచేసే వారికి అనూక్షమైనటువంటి శుభ పరిణామాలు, అనేక రకాల అనారోగ్యాల నుంచి సంపూర్ణంగా బయటపడతారు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునేటువంటి అవకాశము, శుభమైనటువంటి పరంపర కొనసాగేటువంటి
శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈరోజు అత్యద్భుతమైనటువంటి ఆనందకరమైన రోజుగా మీకు చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన నష్టము, వ్యవహార భంగము, అవమానము, చికాకులు, గొంతు, కుడి మోచేయికి సంబంధించినటువంటి ఎముకల సంబంధించినటువంటి అనారోగ్య స్థితి లేదా వాహనం నుంచి కిందపడేటువంటి అవకాశాలు, మద్యపాన సేవనము, దుష్టుల సాంగత్యము, విద్యా నష్టాలు, లేనిపోని అభాండాలు, అవమానాలు, చికాకులు, ఆస్తి పంపకాల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు, కోర్టు వివాదాలు, ఇబ్బంది పడడము, ప్రతికూల ప్రభావాలు, అనవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడము, అనవసర ప్రయాణాలు, మిత్రులతో దుష్టత్వాన్ని పెంచుకోవడము, అనగా అనేక మంది మిత్రులను దూరం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆత్మీయులను కూడా దూరం చేసుకునేటువంటి స్థితి కనబడుతుంది. కాస్త జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. విద్యార్థులు కూడా అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి. విదేశీ కానీ స్వదేశీ కానీ ప్రయాణం మంచిది కాదు, తీవ్ర నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. విమాన ప్రమాదం కూడా సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి లేనిపోని ఇబ్బందులు, ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగాలు, స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం సంభవిస్తుంది. ఎట్టి పరిస్థితులు అందులో పెట్టుబడులు పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. రాహు, చంద్రుడు, కుజు గ్రహాల యొక్క అష్టోత్తరనామ పారాయణ, ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు వర్ణంతో ఉన్నటువంటి వస్త్రాలని దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. తప్పకుండా అనుకూలవంతమైన సుపరిణామం కోసము మౌనము, యోగాభ్యాసము, ప్రాణాయామము లాంటివి చేయడం వల్ల ఆత్మ చైతన్య శక్తి ఎక్కువగా పెంచుకుంటారు. ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఏ పని చేస్తే మంచిది అన్నటువంటి వ్యత్యాసం తెలుస్తుంది. కాబట్టి అటువంటి ప్రశాంతతను పొందుకునేటువంటి ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 7:19 నుంచి 9:26 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, సాహసోపేతవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందించుకోవడం, శుభమైనటువంటి వివాహాది నిశ్చయతాంబులాదుల్లో చర్చలు సఫలవంతమవడం, విద్యా సంబంధ విషయాలు అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా అనుకూలతలు, దాదాపుగా స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో అనుకూలవంతమైన శుభపరిణామాలు పొందుకునేటువంటి అవకాశము, నూతన వ్యాపార విస్తరణకి నాంది పలకడం, భాగస్వామి వ్యాపారం కూడా విస్తరించబడము, విదేశాల్లో కూడా వ్యాపార భాగస్వామితో అనుకూలవంతమైన సత్సంబంధాలు నెలకొల్పుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. రావలసిన ధనము చేతికి ఉంటుంది. ఇవ్వాల్సినటువంటి రుణాలన్నీ కూడా తీర్చేసుకుంటారు. ఆరోగ్యం అత్యద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు విద్యాభివృద్ధి, వ్యాపార రంగంలో అనుకూలతలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమమైనటువంటి ఫలితాలు అందుకునే అవకాశము, అనేక రకాల శుభ పరంపర మీ కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రేయసీ ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒకటయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈరోజు మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందుతారు. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసరమైనటువంటి అప్పులు చేయడము, దుబారాను నియంత్రించలేకపోవడము, ఆరోగ్యాన్ని కొనుగోలు చేయడము, అనగా ఆరోగ్యాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు, ఫుడ్ పాయిజన్కి కారణమైనటువంటి కొన్ని పడకూడని పదార్థాలు భోంచేయడం వల్ల అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతారు, తీవ్ర ఆర్థిక నష్టాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి దూరంగా ఉండడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు కొంతమంది లంచగొండులుగా పట్టుబడే అవకాశము, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారు ప్రాజెక్టుల నుంచి మనం తీసేసేటువంటి అవకాశం ఉంటుంది. బెంచ్ మీద కూర్చోబెట్టడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు, వ్యవహార భంగము, కోర్టు వివాదాలు, పోలీస్ స్టేషన్ గడపదొక్కడము, మద్యపాన సేవనము, వాహనం పట్టుబడము, అనూహ్యమైనటువంటి అశుభ పరిణామాలు, మిత్రులు కూడా శత్రులుగా మారే అవకాశము, లేనిపోని నిందారణకు గురవుతారు, అవమానాల పోలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. సెకండ్ హ్యాండ్ వాహనాలు ఏవి కూడా కొనకపోవడం మంచిది. వస్త్ర వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఇరుంద కూడా ఇబ్బందికర వాతావరణంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహారంలో అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం, విద్యాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, భాగస్వామితో అనుకూలవంతమైన శుభస్థితి, భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి శుభస్థితి, దేశ విదేశాల పర్యటన, విహారయాత్ర,
లేదా హిందూ వినోదాలతో పాలు పంచుకునే అవకాశము, విదేశయానయంలో అనుకూలవంతమైన శుభస్థితి, భార్యాభర్తలిద్దరికి కూడా ఒకే చోట ఉద్యోగం లభించే అవకాశము, గ్రీన్ కార్డు కానీ పిఆర్ గాని పొందుకునేటువంటి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది, అనేక రకాల ధనయోగాలు, వ్యవహార విజయాలు పొందుకుంటారు, స్పెక్యులేషన్ లో షేర్ మార్కెట్ లో లాభాలు, వివాహాది నిశ్చయ తాంబూలాదులు పుచ్చుకునే అవకాశము, శుభమైన సంతాన వార్త ఆనందాన్ని కలిగించడము, సోదరుల మధ్య అనుకూలవంతమైనటువంటి శుభపరిణామాలు, విదేశీయాన యోగ్యతతో పాటుగా విదేశాల్లో కూడా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ధనయోగము, వ్యవహార లాభము, వాహన సౌఖ్యము, కన్స్ట్రక్షన్ వ్యాపారస్తులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అనుకూలతలు, స్వర్ణ ఆభరణాలు అమ్మకాలు కొనుగోలు చేసే వ్యాపారస్తులకి అనేక రకాల ధనయోగాలు, వ్యవహారంలో విజయము, విద్యార్థులు కలిసి రావడము, అన్ని రకాల పరీక్షల్లో విజయము, అనేక రకాల శుభమైనటువంటి పరంపర కొనసాగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.